भोला शंकर पै एपी प्रभुत्वं फैक्ट चेक क्लारिटी इच्चिंदी। टिकेट धरल पेंपुपै प्रभुत्वानिकी व्यतिरेकंगा वस्तुन्न वार्तलु अवास्तवमनी फैक्ट चेक .ap.go.in वेल्लडिंचिंदी। రాష్ట్రంలో 20% చిత్రీకరణ వివరాలు, GST, ట్యాక్స్ రిటర్న్స్, అడ్వాన్స్ చెల్లింపుల ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను చిత్ర యూనిట్ ఇంకా సమర్పించలేదని వెల్లడించింది। గతంలో ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమా నిర్మాతలు అన్ని వివరాలు సమర్పించి అనుమతి పొందారని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఎంత మాత్రం లేదని తెలిపింది। మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భోళా శంకర్ మానియా కనిపిస్తోంది। రెండు తెలుగు రాష్ట్రాల్లో 1000 థియేటర్లలో ఓవర్సీస్ లో 350 థియేటర్స్ లో భోళా శంకర్ సందడి చేస్తోంది। ఎస్ పూర్తి డీటెయల్స్ తెలుసుకుందాం। మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు। ఎస్ వెంకట్, వాళ్ళ తెలుగు రాష్ట్రాలు కూడా థియేటర్స్ వద్ద సందడి కనిపిస్తోంది, భోళా శంకర్ మానియా మనకు తెలుస్తోంది। సో మీరున్న థియేటర్ వద్ద ఏంటి పరిస్థితి? मेगास्टार चिरंजीवी नटించినటువంటి భోళా శంకర్ సినిమా ఈ రోజు రిలీజ్ అవడం జరిగింది। అయితే ఈ సినిమాకి నిన్నటి సాయంత్రం వరకు కూడా రిలీజ్ అవుతుందా లేదనే ఒక సస్పెన్స్ అయితే ఉండేది। ఎందుకంటే కోర్టులో కేసు ఉండటంతో ఆ తీర్పు వచ్చేదాకా కూడా కొంత ఉత్కంఠ అయితే ఆ భోళా శంకర్ టీం కు ఉండేది। ఆ తర్వాత తీర్పు అయితే ఎప్పుడు వచ్చిందో ఇక సినిమా టీం కూడా హంగామా స్టార్ట్ చేసింది। ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము। అయితే ఈ రోజు స్టార్ట్ అయినటువంటి ఈ సినిమాలు మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1000 థియేటర్లకు పైన ఈ సినిమా రిలీజ్ అవడం జరిగింది। ఇక ఓవర్సీస్ లో 350 థియేటర్లకు ఓవర్సీస్ లో కూడా సినిమా రిలీజ్ అవడం జరిగింది। ఐమాక్స్ లో మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫుల్ అవ్వడంతో ఇప్పుడు మళ్ళీ ఆర్టిస్ క్రాస్ రోడ్ దగ్గర కూడా సినిమా మొత్తం కూడా దాదాపు ఈ రోజు మొత్తం అన్ని షోస్ కూడా ఫుల్ అయిపోవడం కూడా జరిగింది। ఇప్పుడే ఇంటర్వెల్ కూడా పట్టడం జరిగింది। అయితే ఆర్టిస్ క్రాస్ రోడ్ సంజయ్ థియేటర్ దగ్గర మాత్రం ఇటు ఫ్యాన్స్ తో పాటు మెగా డైరెక్టర్స్ అయినటువంటి మెహర్ రమేష్ తో పాటు బాబీ కూడా వాళ్ళు ఫ్యాన్స్ మధ్యకు వచ్చి సినిమా కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది। అంటే ఈ సినిమా తమిళ రీమేక్ సినిమా అయితే వేదన సినిమా అయినా కూడా మెగాస్టార్ కి తగ్గట్టుగా ఈ సినిమాను కూడా మొత్తం కూడా మెహర్ రమేష్ మార్చడం కూడా జరిగింది। మెగాస్టార్ ఇక మానియా మొత్తం కూడా ఇందులో చూపిస్తున్నట్టుగానే గతంలో కూడా చెప్పడం జరిగింది। దానికి తగ్గట్టుగానే మెగా అభిమానులు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసే విధంగా సినిమా కూడా ఉన్నట్టుగానే తెలుస్తుంది। అయితే ప్రస్తుతం ఇంటర్వ్యూలు అవుతున్న ఈ పరిస్థితుల్లో కూడా మనం కొంతమందిని కూడా టాక్ తీసుకోవడం జరిగింది। వారందరూ కూడా సినిమా చూసి అందరూ కూడా మెగాస్టార్ చాలా యాక్ట్ బాగా చేశారు, ఆయన స్టెప్స్ కానీ ప్రతిదీ కూడా బాగుంది, ఒక మంచి సెంటిమెంట్ తో కూడా సినిమా కూడా ట్విస్ట్ తో కూడా అదిరింది అన్నట్టుగా ఆ ఫ్యాన్స్ కూడా చెప్తున్న సందర్భం అయితే ఉంది। ఇక మరొక వైపు చూస్తుంటే ఇప్పటికే ఇటు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్ వెంకట్, అయితే ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఏపీలో మాత్రం టికెట్ ధరల పెంపుకు సంబంధించి కొంత ఇష్యూ నడుస్తోంది। అయితే దీనికి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది ఏపీ ఫ్యాక్ట్ చెక్. సో ఏమని చెప్తోంది అంటే ఏపీ గవర్నమెంట్ ఏదైతే కొన్ని రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ కు తగ్గట్టుగా ఎవరైనా సరే నిర్మాతలు కనుక తమ యొక్క సినిమాలను 20% సినిమాలు ఏపీలో షూట్ చేయటము, దానికి సంబంధించినటువంటి అన్ని అంటే అక్కడ ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సంబంధించిన ఇన్వాయిస్ అన్ని కూడా ఇస్తే మాత్రం ఆ సినిమా టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది। కాకపోతే ఏంటంటే ఇప్పుడు భోళా శంకర్ టీం మాత్రం వాళ్ళు ఇచ్చింది కూడా చాలా తక్కువ టైంలో అనమాట, అంటే ఒక 5 డేస్ బ్యాక్ వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది। ఈ టైంలో తక్కువ టైంలో ఇస్తే దీన్ని ఎలా చేస్తారు, అసలు దానికి సంబంధించి ఏపీలో ఎంత పర్సెంట్ షూటింగ్ జరిగింది దానికి సంబంధించి కానీ ఎవరెవరికి ఎంత రెమ్యునేషన్, మిగతా అన్ని విషయాలకు సంబంధించి కూడా ఎంత ఖర్చులు అనేది కూడా అంటే 100 కోట్ల పైన ఉంటేనే ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచుకోవడానికి అవకాశం ఇస్తానని గతంలో కూడా చెప్పడం జరిగింది। దానికి సంబంధించి ఒక జీవో కూడా ఉంది, కానీ ప్రస్తుతం అయితే ఎంత ఖర్చు అయింది, బడ్జెట్ ఎంత అయింది, దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఈ సినిమా యూనిట్ చెప్పలేదనేసి దానికి సంబంధించి మొత్తం కూడా ఫ్యాక్ట్ చెక్ అని చెప్తూ ఏపీ గవర్నమెంట్ కొన్ని లెటర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది। ఎందుకంటే గతంలో ఆచార్య కానీ ఆ తర్వాత వచ్చినట్టు వాల్తేరు వీరయ్యకి సంబంధించి ఆ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు సినిమా టికెట్లు పెంచుకోవడానికి దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ సమర్పించినప్పుడు మేము సినిమా టికెట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చడం జరిగింది। కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ నిర్మాత ఈ సినిమా టీం సంబంధించి ఎవరు కూడా దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు కూడా ఇవ్వకపోవడం వల్ల ఈ సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం లేదన్నట్టుగా ఇది వాళ్ళ తప్పు అంతే తప్ప సినిమా ఇటు గవర్నమెంట్ అయితే ఎటువంటి తప్పు కూడా చేయలేదు, ఎటువంటి పక్షపాత ధోరణి కూడా చూపించలేదని కూడా ఏపీ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। దానికి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ కూడా ఫ్యాక్ట్ చెక్ సంబంధించి కూడా రిలీజ్ కూడా చేయడం జరిగింది హరీష్ సార్. ఎస్ వెంకట్, అంటే ఏపీలో ముఖ్యంగా సినిమా రిలీజ్ కు సంబంధించి కూడా ఇటీవల చిరంజీవి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారంటే పవన్ సినిమా కావచ్చు, అంటే గతంలో ఆల్రెడీ అక్కడ రిలీజ్ చేసిన సినిమాలకు సంబంధించి కూడా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు టికెట్ ధరల పెంపుకు సంబంధించి గత సినిమాల కంటే కూడా ఈసారి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా పోవటాన్ని చిత్ర యూనిట్ ఏ విధంగా చూస్తోంది, ఎవరైనా ఏమైనా స్పందించారేమైనా చెప్తున్నారా? అంటే సినిమా యూనిట్ చెప్తుంది ఏంటంటే మెగాస్టార్ ఒక ఈవెంట్లు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో
దాని దృష్టిలో పెట్టుకొని ఈసారి టికెట్ రేట్లు పెంచలేదు అనే ఒక వ్యాఖ్యలు అయితే చేస్తున్నట్ పరిస్థితి అయితే ఉంది కానీ మరి ప్రస్తుతం చూస్తుంటే ఈ ఏదైతే విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలకు తగ్గట్టుగానే ఏం జరిగింది అనేది దానికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ చెక్ సంబంధించి దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా నిన్న సాయంత్రం ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఇది జరిగింది దీని వల్లనే టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం లేదు అంతేకాని ఏదో పక్షపాత ధోరణితో సినిమా యూనిట్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం లేదంటగా చేస్తున్న ప్రచారం అదంతా అవాస్తవాన్ని కూడా దానికి సంబంధించి కౌంటర్గానే ఇస్తూనే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ దీన్ని చేయడం జరిగింది ఇక సినిమా యూనిట్ ప్రస్తుతం అయితే ఏదైతే కామెంట్ చేసిందో దాని తర్వాత ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్స్ తో వాళ్ళు కూడా మాట్లాడని పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇక టికెట్ రేటు పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు ప్రస్తుతం అయితే దాంతోపాటు మరొక విషయం ఏంటంటే గతంలో మెగాస్టార్ సినిమా వచ్చిందంటే మాత్రం బెనిఫిట్ షోలు అయితే ఉంటాయి అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండే పరిస్థితి అయితే ఉండేది అంటే ఉదయం 4 గంటలకే షోస్ కూడా వేసుకునేది ఫ్యాన్ షోస్ కానీ బెనిఫిట్ షోలు వేసుకుని హంగామా చేసే పరిస్థితి అయితే ఉంది కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లేదు మనం చూడొచ్చు ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూడా ఈసారి బెనిఫిట్ షో లేకపోవడం కొంత అయితే ఫ్యాన్స్ కూడా నిరాశ కలిగించే విషయం అంటే ఎందుకు జరిగిందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంటుంది అంటే చిత్ర యూనిట్ నుంచి బెనిఫిట్ షోకి పర్మిషన్ తీసుకోలేదా లేదా ఏంటి ఒకవేళ పెడితే అవకాశం రాలేదు అనేది కూడా ఇక్కడ చూడాలి 8 గంటల షోస్ మాత్రం మొత్తం కూడా జనరల్ గానే పడే విధంగానే షోస్ కూడా పట్టడం జరిగింది ఇప్పటికే ఇంటర్వ్యూలు అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో మాత్రం ఇటు మెగా టీమ్ కు సంబంధించి మెగా డైరెక్టర్లు అంటే బాబీతో పాటు మెహర్ రమేష్ వాళ్ళందరూ కూడా కొంతమంది ఫ్యాన్స్ మధ్య కూర్చొని సినిమా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది హనీష వెంకట్ అంటే ముఖ్యంగా ఇంత భారీ బడ్జెట్ సినిమాలు అంటే సుమారు 100 కోట్ల బడ్జెట్ తో భోలాశంకర్ తెరకెక్కింది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ రోజు రిలీజ్ అయింది అందులో మెగాస్టార్ మూవీ అంటేనే ఫ్యాన్స్ హడావిడి ఏ విధంగా ఉందో తెలిసిందే సో అదనపు షోలకి ఎప్పుడు పర్మిషన్ ఇచ్చేది అయితే ఈసారి మాత్రం ఎందుకని అది కనిపించడం లేదు దీనికి రీజన్ ఏమన్నా చెప్తున్నారా అంటే వేదల్ అనే ఒక తమిళ సినిమాని రీమేక్ చేయటము కొంత అంటే గతం నుంచి కూడా సినిమా పైన కొంత ఏదైతే ఇదైతే ఉందని చెప్పొచ్చు ఆల్మోస్ట్ అందరు కూడా ఆ సినిమాని చూడటము అంటే డబ్ చేయకపోయినా తమిళము సినిమా ఇట్లా మెగాస్టార్ చిరంజీవి దీన్ని రీమేక్ చేస్తున్నారు విషయం తెలిసిన తర్వాత కూడా చాలా మంది ఆ సినిమాని చూసిన పరిస్థితి అయితే ఉంది అంటే ఆ కంటెంట్ తమిళ ఆడియన్స్ కంటెంట్ వేరే ఉంటుంది ఇప్పుడు తెలుగు ఆడియన్స్ వేరే విధంగా ఉంటుంది అయితే ఇది ఏ విధంగా తీశారు అనేది ఒక క్లారిటీ కూడా లేకపోవటము దాంతోపాటు నిన్నటి సాయంత్రం దాకా కూడా ఈ సినిమా రిలీజ్ పైన కొంత సందిగ్ధత అయితే ఉంది కోర్టులో వైజాగ్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ దీనిపైన కేసు వేయటము ఆ కేసు ఏం జరుగుతుంది సినిమా రిలీజ్ చేస్తారా లేదా ఏంటి అనేది ఒక టెన్షన్ సాయంత్రం వరకు ఉండటం తోటి బెనిఫిట్ షో కూడా పర్మిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయితే అయిపోయే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే బెనిఫిట్ షోకి పర్మిషన్ తీసుకోవాలంటే దాదాపు ఒక 24 అవర్స్ ముందే తీసుకోవాలి అలా తీసుకుంటేనే బెనిఫిట్ షోకి పర్మిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం రావడం తోటి సినిమాకి బెనిఫిట్ షో వేసుకోవడానికి అయితే ఇక్కడ పర్మిషన్ అయితే వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో వాళ్ళు చిత్ర యూనిట్ కూడా సంప్రదించినట్టుగానే తెలుస్తుంది దీనివల్ల ఫ్యాన్స్ కూడా కొంత డిసప్పాయింట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది అందుకే సినిమా థియేటర్ల దగ్గర కూడా చాలా వరకు కూడా కొంత ఎవరు కూడా హంగామా చేయని పరిస్థితి అయితే ఈసారి ఉంది ఎందుకంటే ప్రతిసారి కూడా తమ మెగాస్టార్ సినిమానే కాదు ఏ స్టార్ సినిమా అయినా వచ్చిందంటే మాత్రం బెనిఫిట్ షోస్ టైంలో టపాసులు కాలుస్తూ హంగామా చేస్తూ ర్యాలీ చేస్తూ డాన్స్ డప్పులతో వాయిద్యాలతో మోగించేటువంటి ఫ్యాన్స్ ఈసారి మాత్రం కొంత ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు అంటే అది కొంత ఫ్యాన్స్ అయితే నిరాశ ఉన్నారు కొంచెం చెప్పవచ్చు ఇక సినిమా టాక్ కనుక మంచి ఉంది అనే ఒక టాక్ వస్తే మాత్రం నెక్స్ట్ ఆ సినిమాకి ఆ తర్వాత సెలబ్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది హనీష్ రైట్ థాంక్యూ వెంకట్ భోళాశంకర్ పై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలు అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ .ap.gov.in వెల్లడించింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా రిలీజ్ అయింది మెహర్ రమేష్ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా విడుదలతో ఫ్యాన్స్ లో సందడి నెలకొంది మెగా ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు తమిళ చిత్రం వేదాళం రీమేక్ మూవీ ఇది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి విశాఖలో భోళాశంకర్ సినిమా విడుదలైన థియేటర్ల దగ్గర సందడి నెలకొంది మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొని ఉంది ఉదయం నుంచి కూడా అందరూ కూడా థియేటర్ల వద్ద
సందడిస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక విశాఖలోని సంగం శరత్ థియేటర్ వద్ద ఇప్పటికే అభిమానులు చేరుకొని ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తూ ఉన్నారు ఈ సినిమా మీద అందరికి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ హైగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ అయితేనేమి గాని పాటలు అయితేనేమి గాని మంచి హిట్ టాక్స్ సొంతం చేసుకోవడంతో సినిమా కూడా అంతే విధంగా ఉంటుందని భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఉదయం నుంచే అదేతిన అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకొని తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది అభిమానులు ఉన్నారు వారిని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ రోజు ఈ సినిమా సినిమా అయితే మెగా హిట్ అండి సినిమా ఎందుకంటే ఆల్రెడీ నా యుఎస్ లో కూడా సినిమా షో అయ్యడం జరిగింది ఆల్రెడీ హిట్ టాక్ తో సంతరించుకుంది సినిమా అయితే 100% హిట్ అండి ఈ సినిమా కోసం చాలా రోజులు మనం వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ వాల్తేర్ వేరి మెగా హిట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆ యొక్క క్రేజ్ చిరంజీవి గారి క్రేజ్ తో కలుపుకొని ఈ రోజు మళ్ళీ ఒక మెగా హిట్ కొట్టబోతున్నామండి ఇంకా చరిత్రలో 40 అంటే 4 దశాబ్దాలుగా చిరంజీవి గారు మెగాస్టార్ గా ఉన్నారు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా ఆయనే మెగాస్టార్ అయి ఆయనకి మించిన హీరో లేరు రారు రాబోరండి కొత్త తరం కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తున్న మా చిరంజీవి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఈ సినిమా మెగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎలా ఉండబోతుందనుకుంటున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అండి చాలా సూపర్ హిట్ ఎందుకంటే ఆయన చరిత్రలో కాదు మొత్తం ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు మగా మొత్తం ఉండేది జస్ట్ చిరంజీవి ఫ్యామిలీ తప్ప ఇంకెవరు లేరు ఈ ఫ్యామిలీ తప్ప ఇంకో ఫ్యామిలీ కూడా రాలేదు కూడా ఎందుకంటే రాలేదు ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ చరిత్ర పాటు మరికొంతమంది అభిమానులు ఉన్నారు అసలు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సినిమా ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి టీజర్స్ పాటలన్నీ హిట్ టాక్ సొంతం చాలా బాగుంటుంది సినిమా చాలా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను మరికొద్ది సేపట్లోనే ఈ సినిమా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి అందరూ కూడా అంటే యూత్ ఏమైతేనేమి కానీ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది చిరంజీవి సినిమాని చూసేందుకు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చారు ఎందుకంటే వాల్తేరు వీరయ్య పెద్ద హిట్ టాక్ చేసుకోవడంతో అదే జోషి కొనసాగే అవకాశం ఉందని అయితే చెప్పుకుంటున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఉదయం నుంచి కూడా థియేటర్ల వద్ద అన్ని థియేటర్ల వద్ద విశాఖలో ఉన్న అన్ని థియేటర్ల వద్ద ఉదయం నుంచి అయితే సందడి వాతావరణం నెలకొని ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సినిమాలో చిరంజీవి కొంచెం డిఫరెంట్ గా కనిపించడం అంతేకాకుండా డైలాగ్స్ సైతం కూడా పెద్దగా ఆకట్టుకుంటుందో పెద్ద ఎత్తున ఈ సినిమా హిట్ అవుతుందని అయితే అభిమానులు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ చిరంజీవి సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సందడి నెలకొంది చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా విడుదల కావడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హడావిడి నెలకొంది బాస్ ఎప్పటికీ బాసే అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సందడి నెలకొంది చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా విడుదల కావడంతో థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హడావిడి నెలకొంది బాస్ ఎప్పటికీ బాసే అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఉదయం నుంచే థియేటర్స్ దగ్గరికి ఫ్యాన్స్ భారీగా చేరుకుంటున్నారు ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది మెగా హిట్ అవుతుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది విజయవాడలో భోళాశంకర్ సినిమా విడుదలైన థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు మెగా అభిమానులకు ఇవాళ పండగ అని చెప్పొచ్చు మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా విడుదల కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం కోలాహల వాతావరణం థియేటర్ల వద్ద అయితే నెలకొంది ఉంది ప్రస్తుతం చూడండి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద సందడి చేస్తున్నటువంటి విజువల్స్ కూడా ప్రస్తుతం ఎలా ఉండిపోతుంది సినిమా అనుకుంటున్నాం సినిమా మేము ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయండి సినిమా మీద సూపర్ హిట్ ఇండస్ట్రీ హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాము ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ సిస్టర్ సెంటిమెంటు ఎంటర్టైన్మెంట్ బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సినిమా మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం సినిమా చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాము ఈ కాంబినేషన్ కోసం ఇంతే మా సైడ్ నుంచి థ్యాంక్ యూ మీరు చెప్పండి ఎట్లా ఉండబోతుంది సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చిరంజీవి గారి కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ లాగా ఆశిస్తున్నాము సో కెరీర్ చాలా బాగుంటుంది ఆయన చాలా సినిమాలు చూసి ఆయన అభిమానులు అయ్యాము అందరం కూడా
బోలా శంకర్ అంటే సిస్టర్ సెంటిమెంట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు చెప్పండి. బోలా అంటేనే వరాలు అవటం అండి. కాబట్టి ఇది ఎక్సలెంట్ మూవీ అవుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. కంపల్సరీ 100% ఎక్సలెంట్ మూవీ, 100 బ్లాక్ బాస్టర్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. చూడొచ్చు ప్రస్తుతం విజువల్స్ లో కూడా మహిళలు పెద్ద ఎత్తున ఉదయాన్నే కూడా ఇక్కడికి సినిమా ఏదైతే మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి సినిమాకి ఇక్కడికి పెద్ద ఎత్తున తలరాడడం కూడా జరుగుతుంది. మొత్తం చెప్పండి సినిమా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? చిరంజీవి సినిమా అంటే మినిమం గ్యారంటీ కదా, బాగుంది. ప్రస్తుతం మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక థియేటర్లో మొత్తం ఇక్కడ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి కూడా అభిమానులు కూడా ఇప్పటికీ అంచనాలకు మించినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ప్రస్తుతం థియేటర్ల వద్ద చూడొచ్చు మొత్తం ఎప్పుడప్పుడు చిరంజీవి సినిమా వస్తుందని వీక్షించిన సమయంలో ఆ సినిమా ప్రత్యక్షం మొత్తం సినిమా పడుతున్న బొమ్మ పడుతున్న వేళ మొత్తం అభిమానులు కూడా కోలాహల సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్తో మూవీ అయితే నడుస్తుంది. మొత్తం అభిమానులు కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే మరింత పెరిగాయని కూడా చెప్పచ్చు. ఓటి స్టూడియో